గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాషింగ్ మిషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం। ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అన్నటువంటి అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్। మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తు సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు। మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా వాస్తు గురించి సరైన అవగాహన పొందగలుగుతారు। మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని అన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేయండి, తద్వారా మీతో పాటు ఇంకొక 10 మంది కూడా వాస్తు గురించి సరైన అవగాహన తెలుసుకుంటారు। టాపిక్లోకి వెళ్ళిపోతే వాషింగ్ మిషన్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటే, అందరూ ఈ రోజుల్లో చేసేటువంటి కామన్ తప్పు ఏంటంటే తూర్పు ఫేసింగు ఉత్తర ఫేసింగు ఉన్నటువంటి ఇల్లు కలిగినటువంటి వాళ్ళు తూర్పు గల్లీ లేదా ఉత్తరం గల్లీ తీసుకుంటారు। ఈ గల్లీలో స్టార్టింగ్లో దర్వాజు ఆనుకొని పక్కన గల్లీలో వాషింగ్ మిషన్ అనేది ఈశాన్యంలో పెట్టుకుంటారు, తద్వారా చిన్నపిల్లలకి నత్తి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి। అంటే చిన్నపిల్లలకి ఎక్కువ నత్తి రావడానికి అవకాశం ఉంటుంది। తర్వాత అది పురుష స్థానం కాబట్టి మనకి ఒక ప్యూర్ మైండ్ ఉన్నటువంటి ప్లేస్ అది, మనకి ఈశాన్యంలో బ్రెయిన్ ఉంటుంది, వాస్తు పురుషుడి యొక్క బ్రెయిన్ ఉంటుంది। ఏదైనా ఒక ఐడియా రావాలి, క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలి అంటే మనకి ఈశాన్యంలోనే ఉంటుంది మనకి। కాబట్టి ఈశాన్యంలో ఎప్పుడైతే వాషింగ్ మిషన్స్ పెడతారో అక్కడ మనం మన క్లాత్స్కు ఉన్నటువంటి డస్ట్ని అంతా అక్కడ వదిలించడం వల్ల మన బ్రెయిన్ అనేది కూడా మొద్దుబారిపోవడం జరుగుతుంది, తద్వారా బద్ధకం ఏర్పడుతుంది। ఇంకా మనసులోనూ ఉన్నటువంటి భావాలు సరిగ్గా వ్యక్తపరచకపోవడం, చిన్నపిల్లలైతే మగపిల్లలు చిన్న విషయాలకు కూడా ఊరకన ఏడుస్తుంటారు। మన లైవ్ కేస్ స్టడీస్లో చూడడం జరిగింది ఇటువంటి అంశాల గురించి। తర్వాత రోళ్ళు ఇట్లాంటివి కూడా ఏం చేస్తారంటే చిన్న రోళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు నూరుకోకపోయినా కొంతమంది ఓపెన్ ప్లేస్లో పెట్టించేస్తారు ఈశాన్యంలో, కొంతమంది రిమూవబుల్ టైప్ తెచ్చి పెట్టుకుంటారు। వీటి నుంచి కూడా మనకి సేమ్ ప్రాబ్లం అనేది వాళ్ళకి రైజ్ అవుతుంది। మనకి ఈశాన్యంలో క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవుతుందో దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ పరంగా వస్తాయి, మానసికంగా వస్తాయి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి। ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కరెక్ట్ ప్లేస్ ఏంటి అంటే ఆగ్నేయం। మనకి లాజిక్ ప్రకారం తీసుకున్నా కూడా మనకి పూర్వం రోజుల్లో మజ్జిగ కవ్వాలు, తర్వాత మజ్జిగ చిలికేటువంటి కుండలు ఇవన్నీ కూడా ఆగ్నేయంలో ఉంటాయి। అంటే ఆగ్నేయం మనకి చెర్నింగ్ జోను। ఈ చెర్నింగ్ జోన్ వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే, మిక్సీలైనా గ్రైండర్లైనా తర్వాత వాషింగ్ మిషన్లైనా ఇంటి యొక్క ఆగ్నేయం భాగంలో ఉండాలి, తద్వారా వాటి నుంచి బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకోకుండా ఉంటాం మనం। ఇదే గనక వాషింగ్ మిషన్ నైరుతి ప్లేస్లో ఉందనుకోండి, మనకి నైరుతి కంప్లీట్గా నైరుతి అంటే నేను దక్షిణ నైరుతి గురించి చెప్పట్లేదు, నైరుతి పూర్తిగా నైరుతి భాగం మనకి ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించింది। ఎప్పుడైతే ఈ నైరుతిలో మనకి వాషింగ్ మిషన్ ఉంటుందో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి। ఇదే వాషింగ్ మిషన్ పశ్చిమ నైరుతిలో ఉంటే మనకి కెరీర్ అండ్ సేవింగ్స్ మీద అనేది ఇబ్బంది జరగడం జరుగుతుంది। ఇదే వాషింగ్ మిషన్ మనకి సౌత్లో ఉంటే ప్రశాంతత అనేది ఉండదు, పేమెంట్ రికగ్నైజేషన్ని కోల్పోతాం। అంటే బయట వ్యక్తులకి మనం ఎంత పని చేసినా కూడా గుర్తింపు రావట్లేదు అన్నటువంటి భావనలో ఉండిపోతాం। ఇదే వాషింగ్ మిషన్ మనకి వాయువ్యంలో ఉండొచ్చు, కొంత అవకాశం ఉంది, ఒక 50% ఇబ్బంది లేదు। అంటే ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ కాకపోయినా చిన్న రిజల్ట్స్ ఉంటాయి, అంత లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి రిజల్ట్స్ కాకపోయినా కూడా కొద్ది గొప్ప ఉంటుంటాయి। తర్వాత ఉత్తరంలో వాషింగ్ మిషన్ ఉంటే మనకి మనీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి। అంటే ఆపర్చునిటీస్ ఏదైనా సరే, మనం పనిచేసే వ్యక్తి అనుకోండి, ఆ పని చేసేటువంటి పనిలో ఒక పని ఒప్పుకున్నప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి సరైన వేతనం రాకపోవటం లేదా పని కోసం వెళ్ళినప్పుడు ఆ పని క్యాన్సిల్ కావటం ఇటువంటి అంశాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి వాషింగ్ మిషన్స్ లేదా రోళ్ళు, తర్వాత పత్రాలు, మనకి గ్రైండర్లు, మిక్సీలు, ఇట్లాంటివన్నీ కూడా మనకి తిరిగేటువంటి వస్తువులు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకే మన పూర్వం రోజుల్లో వీటన్నిటి కోసం మనకి పప్పు రుబ్బేటువంటి ఇసురు రాళ్ళు కానీ, లేకపోతే రోళ్ళు కానీ, దంపుడు రోళ్ళు కానీ, ఇవన్నీ కూడా వంటగది దగ్గరలో ఉండేవి. వంటగది మనకి ఆగ్నేయంలో ఉండేది కాబట్టి వాటి నుంచి ఎవరు కూడా చెడు ఫలితాలు అనేవి తీసుకోలేదు. ఈరోజు మనం మన సౌలభ్యం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటున్నాం. నైరుతిలో బాత్రూమ్ పెట్టుకుంటున్నాం, ఆ బాత్రూంలో వాషింగ్ మిషన్ పెట్టుకుంటున్నాం, లేకపోతే ఈశాన్యంలో ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటున్నాం, లేకపోతే తూర్పులో ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటున్నాం, ఉత్తరంలో ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటున్నాం. వాయువ్యంలో బాత్రూమ్ ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా ముందల్లా ఉత్తరంలో వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు కొంతమంది, అవకాశం కోసం, సౌలభ్యం కోసం. స్నానం చేసి అక్కడే వేసేయచ్చు, అక్కడే క్లాత్స్ వాష్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇవాళ కామన్గా వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ అన్ని పరిస్థితులు, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పరిస్థితులను కూడా మీరు రెజ్యూమ్ చేసుకోండి. మీకు ఎలా ఉంది, మీ ఇంట్లో వాషింగ్ మిషన్ అనేది ఎక్కడుంది, లేదా రోల్ అనేది ఎక్కడుంది, ఇసుర్రాళ్ళు అనేటువంటి ఎక్కడున్నాయి, అంటే పల్లెటూర్లలో ఉంటాయి ఇటువంటి గ్రైండర్లు ఎక్కడున్నాయి. కొంతమంది చిన్న చిన్న కిచెన్స్ ఉన్నప్పుడు అవకాశం లేనప్పుడు బెడ్రూమ్స్ దగ్గర, లేకపోతే హాల్లో నైరుతిలో, హాల్లో వాయువ్యంలో పెడుతుంటారు. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఫలితాలు మీకే అర్థమవుతాయి. కాబట్టి ఏదైనా సరే బ్యాడ్ ప్లేస్లో ఉంటే మీరు కనుక దాని నుంచి బ్యాడ్ రిజల్ట్ అనేది మీరు కనుక తీసుకుంటే ఇంటి యొక్క ఆగ్నేయంలోకి వీటిని మార్చుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.